స్టీల్ ద షో బ్రో. యాక్చువల్లీ చిన్ని కృష్ణ గారు చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. విద్యను వ్యాపారంలా మార్చే ఈ రియాలిటీని బాగా చూపించారు మూవీలో. మేకింగ్ అంతా బాగుంది. అసలు ఎవ్రీ స్టూడెంట్ షుడ్ వాచ్ దిస్ మూవీ అన్న. ఎందుకంటే పేరెంట్స్ టీచర్స్ మధ్యలో నలిగిపోయే స్టూడెంట్స్ కోసం చాలా బాగా డిజైన్ చేశాడు స్టోరీ. అది బాగా నరేట్ చేశారు కూడా. అట్ ద సేమ్ టైమ్ క్యాస్టింగ్ కూడా చాలా బాగుంది. నందిత శ్వేత గారు చాలా బాగా చేశారు. ఫీమేల్ లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. ఎక్స్పెక్టేషన్స్ అంటే అన్న, చాలామంది విద్యా సంస్థలు వ్యాపారం చేస్తున్నాయి అన్న. ఇప్పుడు చదువుని వ్యాపారంలా మార్చేశారు. దానివల్ల ఎట్లా నష్టపోతున్నారు స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అని చెప్పి చూపించారు మూవీలో. చాలా బాగా డిజైన్ చేశారు స్టోరీ. అసలు ఫ్యామిలీ మొత్తం చూడాలన్నా చూడొచ్చు కదా, ఫ్యామిలీ మొత్తం కలిపి చూడాలి. బయట ఉండే రెండు కార్పొరేట్ విద్యా సంస్థలకి ఇంత పెద్ద రాడ్ దింపాడు డైరెక్టర్. చాలా బాగా తీశాడు సినిమా చిన్నికృష్ణ గారు. కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ అక్షర. థ్యాంక్ యూ. ఈ స్టోరీ నాడుగా సేమ్ ఇదేలాగా ఉంది. నాకు చదువు రాడు, అయినా చదువు రాని వాళ్ళకి ఎలా నేర్పించాలి, ఎలా విద్యార్థులు ఎలా ఉన్నారో ఈ కాన్సెప్ట్తో తెలిపింది. ఇదే ప్లేస్లో నేను ఉన్నాయించింది. ఇదే అయినండి ఇయర్. నేను ఫస్ట్ హాఫ్ చూశాను కానీ బాగుంది. సెకండ్ హాఫ్ చూస్తా ఉంటే ఎమోషన్ నాకు రియల్గానే ఏర్పడుతుంది. మొట్టమొదటిలో నేను రియల్గా వేసాను. ఆమె సార్ ఒక్కసారి మా అమ్మని చూస్తాను సార్, నాకు ర్యాంక్ వచ్చింది కదా అన్నప్పుడు, నేను ర్యాంక్ కోసమే ఉంటాను, మీ అమ్మ చచ్చిపోయినప్పుడు నాకు ఆ కన్నంలో బాధ వచ్చింది. మా నాన్న గుర్తొచ్చాడు, రియల్ లైఫ్ దండం పెడతాను అలాంటి చదువుతో. ఎవడు ఆడుకోవద్దు, చదువు మన సొట్టు, ఎవరికి అమ్ములు బాగోద్దు. ఎందుకంటే పట్టు స్టూడెంట్స్కి పట్టు ఫ్యాలెన్స్కి చెప్తాను. ఎందుకంటే ఎవరబ్బా చొట్టు కాదు, డబ్బు ఉంటేనే ఇప్పుడు, డబ్బు లేదంటే ఎవరు ఇల్లు లేరు. చదువు ఎవరు అమ్ముకోలేడు, మన దగ్గర నుంచి ఎవరు తీసుకోవాలి. చదువు అంటేనే మనకు గుర్తింపు. ఓకేనా, మన సినిమా ఇంకా చెప్తాను. నమస్కారం ఇంకా చెప్తా. ఈ సినిమా తీసిన వాళ్ళకి, ఈ సినిమా చేసిన వాళ్ళకి, అందరికీ ఈ సినిమా ప్రతి ఒక్కరికి దీంట్లో యాక్టింగ్ చేసిన వాళ్ళందరికీ నేను ఒక నమస్కారం ఇంకా చెప్తాను. రియల్ గేట్ మీద మీకు రియల్గా ఎలా చేసిందంటే, అసలు నాకు పట్టి సెకండ్ హాఫ్ అంటే పట్టి సీను పట్టి కాన్సెప్ట్ నాకు ఏడుపస్తుంది. నేను ఇంకేం మాటలో చెప్తాను, సినిమా మళ్ళా మళ్ళీ చూడాలని అనిపిస్తాను. పట్టి సూచించు, రేపు మార్నింగ్ ఈ సినిమా చూడాలని నేను పట్టి ఒకరు చెప్తున్నాను. లవ్ గివ్ అని అమ్మ నేను నోటేసుకోవద్దు. నేను పట్టి ఇంటర్వ్యూలో ఇదే చెప్తున్నాను, ఇప్పుడుగా చెప్తున్నాను. లవ్ అనేది వేస్. మన అమ్మ నాయన కోసం చదివించి వాళ్ళు ఎంత కష్టపడతారు మీకు తెలుసా? మా అమ్మ తెలుసు, మా నాన్న తెలుసు, నేను చూశాను ఆ బాధ ఏంటో మన తల్లిదండ్రులకు తెలుస్తుంది. దయచేసి చదువుకోండి, చదువుకి అమ్ముడు బావద్దు. మన కష్టాన్ని మనం నిలబెట్టుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ సినిమా చూసిన అందరికీ నాకు ఏడుపోతుంది. నేను మీ ఆవేశం సార్, నన్ను ఇలాగే అభిమానించినారు, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నమస్కారం. ఇప్పుడే అక్షర మూవీ చూశాను. సో అక్షర అనేది ఒక అక్షర జీవితంలో ఏం జరిగిందో డైరెక్టర్ గారు చిన్ని కృష్ణ గారు కొంచెం ట్రై చేశారు గట్టిగా. చాలా అద్భుతంగానే ఉంది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా చిత్రాన్ని చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం కూడా చూసి ఆనందించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సో ఈ చిత్రంలో మెయిన్ అంశం మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కానీ మ్యూజిక్లో మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఒక అద్భుతం అనేది తీసే అంశంగా ఉంది. సో చిన్నికృష్ణ గారు ఒక ప్రయత్నం అయితే గట్టి ప్రయత్నం చేశారు. ఎవరి ఆడియన్కి కొంత అయితే అక్షర అనే పదం ఒక స్త్రీకి ముడిపడి ఉందనే సంగతి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తెలుస్తుంది. ఈ పోస్టర్ చూడటంతో మనకి ఒక వేసుకల్స్ అనే పాయింట్స్ అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కరు ఆనందించాల్సిందిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా గుర్తించుకో నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ, నమస్కారం. మూవీ చూసి వచ్చినా ఇప్పుడే, చాలా బాగుంది. ఎట్లుందంటే నాకు ఇక్కడ టచ్ అయిందన్న మూవీ. రియల్ లైఫ్లో అందరికి తెలుసు కానీ అది కావాలని బయట పెడతలేరా ఎందుకో నాకు తెలియదు. ఇంత మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, సినిమాలు చూసినా మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. అందరూ అనుకుంటారు సినిమా లైఫ్ సినిమా కాడికే రియల్ లైఫ్ కాదని, కానీ మూవీ చూసినాక నేను అనుకుంటున్నా దిస్ ఇస్ రియల్ లైఫ్ అని. ఎందుకంటే ఇందులో రియల్ ఉంది, ఫ్యాక్ట్ ఉంది, ఇదే నిజం అది. ఎందుకంటే చిన్నికృష్ణ గారు చాలా ఎట్లా అంటే డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోకుండా మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ కామెడీస్ సాంగ్స్ ఇస్తూ మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ ఏంటి, ఒక్కొక్క సాంగ్స్ పిచ్చెక్కిపోద్ది అందరికీ. ఇండియా మంచి లెవెల్కి వెళ్తుంది, అందరు వచ్చి సినిమా చూడండి. ఈ సినిమా చూసిన తర్వాత అయితే నేను సినిమాలో ఏడుచుకున్నా. ఎట్లా అంటే
అసలు ఒక్కొక్క సీన్స్ ఉన్నాయి, అమ్మ ఇంత మోసాలు జరుగుతున్నాయి, అయినా నీ జనాల బుర్రకి ఎందుకు ఎక్కలేదు నాకు ఇప్పటివరకు అర్థం కాలే. మీరందరూ వచ్చి ప్లీజ్ సినిమా చూడండి, సినిమా చాలా బాగుంది. సినిమా ఎట్లా అంటే మంచి స్టోరీ. గవర్నమెంట్ స్కూల్స్కి వాల్యూ ఎందుకు లేదంటే గవర్నమెంట్ మంచిగా ఉందనుకో, గవర్నమెంట్ స్ట్రిక్ట్ చేసిందనుకో గవర్నమెంట్ స్కూల్కి వాల్యూ వస్తుంది. ఇప్పటికీ అవును కాలేజ్ ఇట్లా ఏంటంటే ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియమే ఉంది. ఇంగ్లీష్ మీడియం చేస్తే ఈ స్కూల్స్ ఎందుకు ముందుకు వస్తాయి? గవర్నమెంట్ స్కూల్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే ఆటోమేటిక్గా మన సొసైటీ ముందుకెళ్తుంది. హీరోయిన్ కూడా చాలా బాగా రోల్ చాలా బాగా మంచి ప్లే చేసింది. చిన్ని కృష్ణ డైరెక్టరు చాలా బాగా స్క్రీన్ ప్లే మాత్రం ఐటమ్ అసలు ఒక రేంజ్లో ఉంది స్క్రీన్ ప్లే. నేను అనుకోలేదు మొత్తం స్టోరీలోకి వెళ్ళిపోతాడేమో అనుకున్నా, కానీ ఎట్లుందంటే కామెడీ విత్ సాంగ్స్, ఎంటర్టైన్మెంటు, ఇంకా పెద్ద పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా పెద్ద పెద్ద క్యాస్టింగ్స్ ఉన్నాయి. కనిపించడానికి చిన్న సినిమా అయినా కంటెంట్ చాలా పెద్దది. అసలు సినిమా అంటే ఇది భయ్యా, మంచి మంచి కార్పొరేట్ సిస్టమ్ మొత్తం ఏకదం దించి పడదేంగి నువ్వు మామూలుగా లేదు. మా లాలయ్య సార్, మా వెంకటలక్ష్మి అందరు గుర్తుకొచ్చారు నాకైతే, సీరియస్ చెప్తున్నా, హార్ట్ఫుల్. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఏమనుంది అది ప్రతి ఒక్కరు చూడాలి. ఇంకోటి పిల్లలు చూసినా చూడకుండా పిల్లల పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా చూడండి. పేరెంట్స్ చూస్తేనే మీ పిల్లల మీద ఎఫెక్ట్స్ ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ వాచింగ్ ఒక 150 రూపాయల కోసం కకృతి వాడకండి. ప్లీజ్ భయ్యా పిల్లలు భార్యాభర్తలు ఇద్దరు పోయి చూడండి. ఎందుకు లేదా మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు చూడండి సినిమా. ప్లీజ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఇంతకన్నా ఎక్కువ ఏమని చెప్పలేను. ప్లీజ్ వాచింగ్. అక్షర మూవీ నిజంగా చాలా బాగుంది. ఒకటి 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 అని చూపించే వాళ్ళకి ఇది చెప్పుతోని కొట్టినట్టుంది మూవీ. సీరియస్లీ ఒక ఆటో డ్రైవరు, ఒక లేబర్ పనిచేసేటైనా, ఒక రైతు అయినా సరే మన పిల్లలు మంచి స్కూల్లో మంచి కాలేజీలో చదివి వాళ్ళు బాగుపడాలి, మనం కష్టపడ్డ పర్లేదు, మన పిల్లలు మంచిగా ఉండాలి అని వాళ్ళంతా కష్టపడి చదివిస్తారు. కానీ వీళ్ళు ఒకటి ఒకటి అని చూపించి వెనకలు ఎన్ని దుబ్బుతున్నారో అది వాళ్ళకే తెలుసు. సో నిజంగా చెప్తున్నా, ప్రతి స్టూడెంట్ అండ్ ప్రతి అమ్మ నాన్న చూడాల్సిన మూవీ. అండ్ స్టూడెంట్స్ ఎంత నలిగిపోతున్నారో పేరెంట్స్కి చెప్పకుండా, అక్కడ టీచర్లకు చెప్పకుండా అనేది ఈ సినిమాలో చూపించారు. సో నిజంగా చాలా బాగుంది అండ్ ఇలాంటి సినిమాలు రావాలి. అండ్ చిన్ని కృష్ణ గారు చాలా బాగా చూపించారు మూవీ. లవ్ స్టోరీసే కాకుండా సో ఇదొక డిఫరెంట్ సబ్జెక్టు. అసలు మనం ఇప్పుడు ఉన్న యూత్ గమనించాల్సింది ఏంటంటే మనం ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రైతుకి అండ్ ఎడ్యుకేషన్కి అండ్ ఇలాంటివన్నీ చాలా బాగా చూపించారు. సో ప్రతి ఒక్కరు మూవీ చూడండి, నిజంగా చాలా బాగుంది. అండ్ అమ్మ నాన్న ఎంత కష్టపడి మనల్ని చదివిస్తున్నారో అది మనకందరు తెలిసిన విషయమే. సో వాళ్ళ డబ్బు వృధా చేయకండి. సో మీరు మంచి ఫోకస్ పెట్టి చదవండి. సో ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. సో కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ హోల్ మూవీ టీమ్కి. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది భయ్య. సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అలాగే హర్షవర్ధన్ క్యారెక్టర్ కూడా ఈ అక్షర మూవీలో చదువు కోసం ఆయన పోరాటం అనేది చాలా బాగుంది. నిజంగా నాకు ఇప్పటికీ తెలియంది ఏంటంటే గవర్నమెంట్ అంత అమౌంట్ని గవర్నమెంట్ కాలేజీలకు కానీ పెడితే కార్పొరేటర్ కాలేజెస్ వల్ల ఎంత నష్టపోతున్నారో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ సినిమా చూస్తే. నాకు సెకండ్ హాఫ్ చూసేటప్పుడు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్లు అయితే నాకు బాగా ఇదైపోయింది. ఖచ్చితంగా జనాలు అంటే పేరెంట్స్, తర్వాత ప్రభుత్వ పెద్దలు ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలని నేను అనుకుంటాను. మొన్న కరోనా టైంలో ఇంటర్ మార్కులు అనేవి తక్కువ రావడంతో, అది తక్కువ రావడం కూడా కాదు, ఒక పేపర్ మిస్టేక్ వల్ల ఫెయిల్ అని వస్తే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. కట్ చేస్తే అమ్మాయి పాస్, కానీ అమ్మాయి ఆల్రెడీ సూసైడ్ చేసుకుంది. అంటే ఒక ఫెయిల్ అయిపోతే తట్టుకోలేరు, ర్యాంక్ తక్కువైతే తట్టుకోలేరు, ఒక మార్కు తక్కువైతే తట్టుకోలేరు. ఆ పద్ధతి నుంచి పిల్లల్ని ఎంత త్వరగా వెనక లాగిస్తే నిజంగా పిల్లలు ఈరోజు బ్రతకడం కోసం ఎడ్యుకేషన్ కావాలి తప్ప ఎడ్యుకేషన్ కోసం అయితే చచ్చిపోకూడదు. అలాంటి చాలా చాలా మంచి మంచి ఇన్సిడెంట్లు అయితే దీంట్లో ఉన్నాయి. ఏదైనా సరే సొసైటీలో ఇలాంటి సినిమాలు వచ్చిన తర్వాత ఈ సినిమాను మనం చూసి ఓకే బాగుందని చెప్పడం అనే దానికంటే ప్రభుత్వం కన్ను తెరిచి అసలు ఎందుకు గవర్నమెంట్ కాలేజీలను డెవలప్ చేయలేకపోతున్నారు, ఒక్కసారి డెవలప్ చేస్తే ఇలాంటి కార్పొరేట్ కాలేజీల్లో పిల్లల్ని చేర్పించాల్సిన అవసరం ఉండదు కదా. సో ఒక్కసారి ఇలాంటి సినిమాలను చూసి ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక ముందడుగు వేస్తుందని చెప్పి నేను నిజంగా కోరుకుంటాను. ఒకరోజు మార్పు కోసం నేను చూస్తున్నాను, అందరిలాగే మీలాగే నేను ఒక మార్పు కోసం చూస్తున్నాను. ఆ మార్పు ఎప్పుడు వస్తుందో చూడాలి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ చూసి నిరాశ పడకండి, సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేయండి. సెకండ్ హాఫ్ ఖచ్చితంగా మీ అందరికీ నస్తుంది. హర్షవర్ధన్ క్యారెక్టర్ మామూలుగా లేదు. తర్వాత మహేష్ బాబా గారు లీడ్ రోల్ చేశారు. ఆయన లైఫ్లో ఇలాంటి క్యారెక్టర్ రాలేదు, రాదు కూడా నాకు తెలిసి. అందరూ సినిమాని తప్పకుండా చూడండి. అండి ఇప్పుడే అక్షర సినిమా చూశాను. అండ్ సురేష్ అల్లూరి గారు అండ్ చిన్ని కృష్ణ, బట్ అరుదుగా వస్తుంటాయి మూవీస్. సో వీ షుడ్ సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ అండ్ వన్ షుడ్ వాచ్ దిస్ మూవీస్ బికాజ్ ఈ మూవీ వన్ షుడ్ వాచ్ వై బికాజ్ చాలా చాలా ఎవరు టచ్ అయ్యారు కొన్ని పాయింట్స్ లైఫ్లో. సో ప్రజెంట్ ఉన్నటువంటి కార్పొరేట్ వరల్డ్లో
ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఈ వీడియో ఈ సినిమా ఉంది. చూడాలి అంతే, సినిమా ఖచ్చితంగా చూడాలి. అండ్ వి ఆల్ షుడ్ ఎంకరేజ్ దిస్ సార్ట్ ఆఫ్ ఫిలిమ్స్. అరుదుగా వస్తాయి, వచ్చినప్పుడు ఈ సినిమా చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. సంథింగ్ ఉంది అండ్ ఎంటర్టైనింగ్గా ఉంది మూవీ, అండ్ యూ షుడ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నేను అక్షర సినిమాకి వెళ్తున్నాను నా ఫ్రెండ్ చెప్పాను ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పుడు. అరే ట్రైలర్ చూసావా, రాడ్డు దింపుతాడు నీకు అర్థం కావట్లా, పిచ్చెక్కింది నీకు సినిమా చూస్తా అన్నాడు. చిన్నకృష్ణ నిజంగానే సూపర్ ఉందన్న సినిమా అయితే. మావాడికి రాడ్డు దింపాను నేను, ఇప్పుడు వెళ్ళి దింపుతా, చాలా బాగా చెప్పాడు వాడు. అసలు సినిమా ప్రతి ఒక్క స్టూడెంట్ చూడాలి భయ్యా. చిన్నప్పుడు అన్నీ గుర్తొచ్చినాయి, అంటే మనం వదిలే చదువు వదిలేసి ఒక 2-3 సంవత్సరాలు అవుతున్నా అవన్నీ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు మన సార్లు అందరూ గుర్తొస్తారు, ఈ సినిమా చూస్తున్నంతసేపు నీ బాల్యం నీ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. ఆ తర్వాత అంటే మన చుట్టుపక్కల జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తొస్తాయి, నీతో పాటు చదువుకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు గుర్తొస్తారు, వాళ్ళంత పెయిన్ అనుభవించుంటారా, ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్. చిన్నకృష్ణ అన్న సూపర్ చేసావు, సినిమా అయితే చాలా బాగుందండి, ప్రతి ఒక్క స్టూడెంట్ చూడాలి ప్లీజ్, ఎంకరేజ్, సూపర్ ఉంది అదొకటే. థ్యాంక్ యూ. ఇప్పుడు అక్షర ప్రీమియర్ షో చూడడం జరిగింది, యూత్కి ఫ్యామిలీస్కి అందరికి కూడా ఒక వండర్ఫుల్ మెసేజ్, అందరికి కూడా ఒక ఐ ఓపెనర్గా నిలుస్తుంది సినిమా. అయన్న యాక్చువల్లీ సినిమా చూసిన ఫుల్ ఎమోషనల్ అయినా, ఎందుకంటే మనం కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకోవడం వస్తున్నామే, అంటే మనకి ఎప్పుడు ఆ పెయిన్ అనిపించదు, ఎందుకంటే ఆ పెయిన్ ప్రైవేట్ స్కూల్కే ఉంటుందంట. నాకు ఎప్పుడు నేను పర్లేదు, ఎందుకంటే ఆయన గవర్నమెంట్ స్కూల్ నుంచి వస్తున్నాం కాబట్టి, బికాజ్ ఒక స్టూడెంట్ కష్టం ఏందో అన్నది ఎందుకు చూపెట్టారు. అంటే ఇట్లా మనం స్కూల్కి పోతుంటాం, అంటే నా జనరేషన్కి అయితే గవర్నమెంట్ స్కూల్ అది, ఇప్పుడు మాత్రం ప్రైవేట్ స్కూల్ అవార్డు నడుస్తుంది మొత్తం. సో అలాంటి ఎంత కార్పొరేట్ ఉన్నది, ఇంత మనీ అంటేనే సినిమా. ఇప్పుడు ఎట్లుందా అంటే మనకు చదువుకోవాలంటే మనీ పెట్టాలి, సో మనీ లేకుంటే మనం చదవలేమంత స్థితిలో ఉంది. అలాంటి టైంలో ఇలాంటి సినిమా రావడం అన్న అక్షర నిజంగా చెప్తున్నదా, బ్లడ్ కాన్సెప్ట్ ఉన్నాం. అంటే డైరెక్టర్ తీసిన కాన్సెప్ట్ అయితే చిన్నకృష్ణ గారు కానీ ఎంటర్ టీమ్ క్రేజీ క్రేజీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ హీరోలు కానీ ముగ్గురు చేసేలు కదా, ముగ్గురు క్రేజీ ఉంటుంది. సో నాకైతే హీరోయిన్ బాగా నచ్చింది, ఎందుకంటే మనం చాలా తక్కువ చూస్తాం, తక్కువ సినిమాలు చూస్తాం, అంటే ఆమె ఒక స్టైల్ ఉంటుంది అని ఎట్లా అంటే నచ్చితేనే చేస్తుంది లేకుంటే లేదు. నాకు తెలిసి ఇది క్రేజీ కాన్సెప్ట్ అన్నాడు. మనం ఇలాంటి కాన్సెప్ట్లను పక్కా ఎంకరేజ్ చేయాలి, ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా ఏమొచ్చినా కానీ ఇది కాన్సెప్ట్ ఉన్నది కాబట్టి ఇలాంటి సినిమాలు చూడాలి. అండ్ మీ పిల్లలకు కూడా ఇట్లాంటి సినిమాలు చాలా ఉపయోగపడతాయి, అందరూ లక్షలు పెడతారు కదా, పెట్టకుండా బా, గవర్నమెంట్ స్కూల్ ఆల్వేస్ బెస్ట్. ఎందుకంటే మనం అక్కని చూసినావు, నువ్వు అక్కని చూసినావు కాబట్టి ఈరోజు నీ కొడుకుని సాధుతున్నావు, అది గుర్తుంచుకో. అండ్ నాకు తెలిసి సినిమా మిస్ కాకండి, నేను ఇలా చూసిన కదా రేపు మళ్ళీ పక్కా చూస్తా, ప్రీమియర్ చూసిన పక్కా థియేటర్లో చూస్తా. ఆ వన్ టైం వాచ్ మూవీ కాదు ఇది, డబల్ ట్రిపుల్ టైం అని చూడచ్చు మూవీని. అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గుడ్ మూవీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు సుమన్, నేను ఇప్పుడే ప్రివ్యూ షో చూశాను అక్షర మూవీ, చాలా బాగుందండి. ఇది చూస్తుంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఈ ఇప్పుడు గవర్నమెంట్ పడిపోవడం, గవర్నమెంట్ స్కూల్స్ పడిపోవడం ఎందుకంటే కార్పొరేట్ కాలేజెస్ వచ్చి కార్పొరేట్ స్కూల్స్ వచ్చి దానివల్ల మన సంస్థ అనేది చాలా పడిపోతుంది. ఒక ఆటో డ్రైవర్, ఒక రైతు ఎంత కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నాడో, అంతగానం చదివించినప్పుడు ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చి ఎంత డబ్బులు ఆగుతుందో అన్నది ఈ కాన్సెప్టు. నాకు ఈ సినిమా చూసినాక నాకు చాలా అర్థమైపోయింది, ఏంటంటే చిన్నకృష్ణ గారు ఎంత బాధించారో, స్క్రీన్ ప్లే మనం ఒక్క నిమిషం ఇట్లా ఫోన్ మాట్లాడేలోపు ఒక్కొక్క సీన్స్ అన్నీ మర్చిపోతామండి. ఎందుకంటే సినిమా చూస్తుంటే నాకు కళ్ళకు నీళ్ళు ఆగుతలేవు, ఎందుకంటే నాకు మా అమ్మ కూడా గుర్తుకొచ్చింది, చిన్నప్పుడు పనివే నన్ను చదివించింది. ఈ సినిమా చూసి నాకు ఒక చాలా గుర్తుకొచ్చినాయి, బాగా నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి, ఒక్కోసేపు ఏడ్చినా కూడా. మీరు కూడా ఈ సినిమా చూసి చాలా అందరినీ, డైరెక్టర్ని కానీ హీరోయిన్ కూడా బాగా చేసిందండి. దీనిలో డైలాగ్స్ మాత్రం ఎవ్రీ డైలాగ్ ఇది సూపర్ అండి, చాలా బాగా అనిపించింది. ఆ సినిమా చూస్తుంటే మాత్రం నాకు కళ్ళకు నీళ్ళు ఆగలేదు, ఎందుకంటే నాకు కూడా మా అమ్మ గుర్తుకొచ్చింది ఈ సినిమా చూసి, నాకు కూడా బాగా అనిపించింది. థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఇలాంటి సబ్జెక్టులు రావడం చాలా అరుదుగా వస్తాయి. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి సినిమా చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైరెక్టర్ ఈ సినిమాని ఎగ్జిక్యూట్ చేయడం చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇందులో నందిత శ్వేత గారు లీడ్ రోల్ పోషించడం చాలా హ్యాపీగా ఉంది నాకు, ఎందుకంటే ఇలాంటి రోల్స్ రావడం చాలా అరుదుగా వస్తాయి. సో ఆమె ఈ పాత్రలో బాగా నిలదొక్కుని ముందుకి నడిపించింది ఈ సినిమా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఈ సినిమా బాగా మనసుకు నచ్చింది, ఎందుకంటే మనం రేపు పిల్లల భవిష్యత్తు వాళ్ళ పేరెంట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు పేరెంట్స్, సో మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది, మీరు ఏదైతే
డిసిషన్ తీసుకుంటారో ఆ డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అనేది తేడా ఉండదు, ఏమి మనం చెప్పే చదువులో ఉంటుంది. అక్షర ప్రీమియర్ షో చూశాను, ఫ్యాంటాస్టిక్ మూవీ అండి. అంటే ఇప్పుడున్న సమాజంలో ప్రతి తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ఒక మంచి కాన్సెప్ట్తో సినిమా తీశారు. వాళ్ళ పిల్లల గురించి అద్భుతమైన సందేశం ఇచ్చారు. సో నందిత శ్వేత గారు అద్భుతంగా నటించారు, సూపర్ ఎక్స్ట్రాడినరీ మూవీ. దీన్ని నేను ఇస్తున్న రేటింగ్ వచ్చి 5.9 ఇస్తున్నాను. సూపర్ ఎక్స్ట్రాడినరీ, బాగుంది. ఎడ్యుకేషన్ సంబంధించింది, పిల్లలందరూ చూడొచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ చూడొచ్చు. అండ్ కార్పొరేట్ స్కూల్స్కి ఇప్పుడు పడుతున్న పిల్లలు ఏదైతే ఎఫెక్ట్ పడుతున్నారో పిల్లలు, దానికి రిలేటెడ్గా సినిమా తీసి పిల్లలకి పాజిటివ్ వేలో, అంటే ఏ మార్కులైనా తక్కువ వచ్చినా ఒక పిల్లోడు ఏదైనా సరే చదివి ఒక మార్కులు తక్కువ వచ్చినా ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్లో తిడుతున్నారు అలాంటి లేకుండా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలందరూ చదువుకునేటట్టుగా చాలా పాజిటివ్ వేలో సినిమా తీశారు. సినిమా మటుకు ఎక్సలెంట్గా ఉంది. ఇది సినిమా చూస్తే అందరూ ఒకసారి చూస్తే అప్పుడు అందరు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు ఒక్కొక్కసారి స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్కూల్ పిల్లలు కానీ లెక్చరర్లు కానీ టీచర్స్ కానీ కంపల్సరీ మూవీ చూడాలి. చూసిన తర్వాత ఒకసారి వాళ్ళకి అర్థమవుతుంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.